హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో 2022 సంవత్సరానికి సంబంధించి అమ్మఒడికి సంబంధించి కొత్త రూల్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ యొక్క కొత్త రూల్ ఏంటనేది అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎన్ని వరకు చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ అనేది కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ ఆన్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ముఖ్యంగా మనకు ఏపీలో ప్రతిష్టాత్మకంగా మనకు ప్రభుత్వ పథకాల్లో చూసుకున్నట్టయితే, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో చూసుకున్నట్టయితే అమ్మఒడి కూడా ఒకటి. ఆరంభంలోనే మనకు ఖచ్చితంగా అమలు చేసిన ఈ పథకానికి తాజాగా కష్టాల్లో అయితే మొదలయ్యాయి. సో దీంతో ఈ పథకంలో కోతలు విధించేందుకైతే ప్రభుత్వం దారులు వెతుక్కోవాల్సి అయితే వస్తుంది. సో ఇందులో భాగంగా మనకు విద్యార్థులకు 75% హాజరు నిబంధన అయితే కూడా విధించడం జరిగింది కదా. సో ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసేందుకైతే సిద్ధమవుతుంది. సో ఈ విద్యా సంవత్సరానికి వచ్చే జనవరి ఇవ్వాల్సిన అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్కి అయితే వాయిదా వేసేసింది. సో నిధుల కొరత కారణంగా మనకు జనవరికి బదులుగా జూన్లో ఈ యొక్క పథకాన్ని కింద ఇచ్చే డబ్బు అయితే కూడా అంటే వారి ఖాతాలో అయితే జమ చేస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందుకు కూడా మనకు 75% హాజరు నిబంధన తప్పనిసరిగా చేసింది. ఈ విద్యా సంవత్సరంలో 75% హాజరు కన్నా అంటే హాజరున్న ప్రతి ఒక్క విద్యార్థులకు తల్లులకు మాత్రమే అమ్మఒడి డబ్బులు అందుతాయి. ఇందులో ఎక్కడైనా తేడా వస్తే అంతే సంగతులు అయితే స్పష్టమైతే చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం ముందుగానే తల్లులకైతే చెప్పేస్తోంది. సో ఈ యొక్క కంపల్సరీ యొక్క అప్డేట్ అనేది అయితే కంపల్సరీ గుర్తుంచుకోవాలనేది కూడా ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికైతే హామీ అయితే ఇస్తుంది. సో వచ్చే ఏడాది జూన్లో అమ్మఒడి డబ్బులు కావాలంటే తమ పిల్లలకు ఏప్రిల్లో ముగిసే ఈ విద్యా సంవత్సరంలో 75% హాజరు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన అయితే లేఖల రూపంలో తల్లిదండ్రులకైతే పంపుతుంది. సో ఈ మేరకు తయారు చేసిన లేఖల్ని విద్యార్థులకు ఇచ్చి తల్లిదండ్రులతో వారి సంతకాలు అనేది అయితే చేయించుకుంటున్నారు. కంపల్సరిగా 75% ఉంటేనే ఇస్తాము, అటెండెన్స్ ఉంటేనే డబ్బు అనేది జమ చేస్తామనే దానిపై అయితే కూడా అప్డేట్ అనేది అయితే లెటర్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రధాన అభ్యర్థులు కోరుతున్నారు. దీంతో ఇప్పుడు అమ్మఒడి పథకం కావాలనుకునే తల్లిదండ్రులు ఈ లేఖపై సంతకాలు చేసి పంపాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరం ముగిసే ఏప్రిల్ నెలలో విద్యార్థులకు హాజరు పరిశీలించి 75% ఉన్న వారికి మాత్రమైతే కూడా ఈ యొక్క పథకానికి వర్తింపజేసి డబ్బు అనేది అయితే జమ చేస్తామనేది కూడా అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది. సో జూన్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ప్రభుత్వం అమ్మఒడి మొత్తాన్ని బదిలీ చేయబోతుంది. సో దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పటి నుంచే టెన్షన్ అయితే మొదలవుతుంది. సో దీనికి సంబంధించి మనకు కంపల్సరిగా 75% ఉన్న వారికి మాత్రమే అనేది చెప్తుంది కాబట్టి హాజరు నిబంధన అయితే కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలో చెప్పకుండా ఇప్పుడు మధ్యలో చెప్పడంపై అయితే కొందరు తల్లిదండ్రులు కూడా అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా తమను మోసం చేయడమే అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి మొత్తాన్ని జూన్కు బదిలీ చేసింది. సో ఇప్పుడు ఈ షరతులు తమకు అమ్మఒడి వస్తుందా రాదా అనే దానిపై అయితే కూడా చాలామంది అయితే భయం వారిలో కనిపిస్తుంది. సో ఈ మరి ఈ నిబంధన అనేది కరెక్టా కాదా అనేది అయితే మీకు ఎటువంటి అభ్యంతరం ఉందా లేదా అనే దానిపై అయితే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. సో ఇక 75% హాజరుపై అయితే లేఖలు అయితే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వారైతే సైన్ చేసి మళ్ళీ స్కూల్కి అయితే అప్పగించాలని అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ అమ్మఒడికి సంబంధించి మరో కొత్త రూల్ అనే దానిపై అయితే కూడా అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అనేది కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు వీడియోలు అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.